దేశవ్యాప్తంగా జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. సాయంత్రం నాటికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతుంది. అయితే ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం జగన్, చంద్రబాబు నివాసాలు, పార్టీల ఆఫీసుల దగ్గర భద్రత పెంచారు. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ నిర్వహించి రౌడీషీటర్ల బైండోవర్లు, పలువురుపై నగర బహిష్కరణ వేటు వేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ తర్వాత కూడా 20 కంపెనీల బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీలో కౌంటింగ్కు దాదాపు 90,000 మందిని మోహరించింది ఈసీ. సుమారు 60,000 మంది సివిల్ పోలీసులను, 8,000 మంది సాయుధ బలగాలను, మరో 20,000 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. 45,960 మంది ఏపీ స్టేట్ పోలీసులకు తోడుగా 3,500 మంది కర్ణాటక పోలీసులు, 4,500 మంది తమిళనాడు పోలీసులు రేపు బందోబస్తులో ఉండనున్నారు. అలాగే 1,622 మంది హోంగార్డులు, 3,366 మంది ఇతర పోలీసు సిబ్బంది కౌంటింగ్ సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. వీళ్లకు తోడుగా మరో 18,609 మందిని మోహరించింది ఈసీ. ఇందులో 3,010 మంది ఎన్సీసీ, 13,739 మంది ఎన్ఎస్ఎస్ సిబ్బంది, 1,614 మంది ఎక్స్ సర్వీస్మెన్, 246 మంది రిటైర్డ్ పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8:30 ఈవీఎంస్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఓట్ల కౌంటింగ్కు 350 హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయనున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది.